ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ఫోన్పే కంపెనీ నుండి జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. మనకి భారీ జాబ్స్ అయితే వచ్చాయి. 8 అవర్స్ వర్క్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఇండియా మొత్తంలో ఉన్న అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. మీరు కూడా ఫోన్పేలో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నేను మీకు ఫామ్ని ఫిల్ చేసుకోవడం చూపిస్తాను. లైక్ చేయకపోతే ఒక లైక్ వేయండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. బాగా వెతికి మరి వీడియో చేసిన ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనే విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అందరికైనా ఫస్ట్ మీకు వస్తాయి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫోన్పే కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. కంపెనీ నేమ్ ఏంటంటే ఫోన్పే. ఇదొక పేమెంట్స్ కానీ షాపింగ్ కానీ అంటే చాలా పర్పస్ మనమైతే ఫోన్పే యాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ కంపెనీ అనేది జాబ్స్ రిలీజ్ చేసింది. ఎన్ని వేకెన్సీ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. కాకపోతే వెబ్సైట్లో అయితే చాలా జాబ్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఇదైతే ప్రైవేట్ కంపెనీలో వచ్చిన జాబ్, మల్టిపుల్ లొకేషన్స్ వంటి జాబ్స్ అయితే ఉన్నాయి. విజయవాడ, వరంగల్, హైదరాబాద్, మీరు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా నియరెస్ట్ లొకేషన్లో జాబ్ అయితే చేసుకోవచ్చు. కరెంట్ ఓపెనింగ్స్ అడ్వైజర్, రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్, అంతేకాకుండా ఏరియా సేల్స్ మేనేజర్ అని చెప్పి, ఇన్ఛార్జ్ అని చెప్పి, ఇలా మనకి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలండి. మినిమం ఏజ్ 18 ఇయర్స్ అబౌవ్ అయితే ఉండాలి. అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. సాలరీ 30,000 పర్ మంత్ మనకైతే ఇస్తారు. సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేస్ పైన అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదు. జనరల్ అయినా ఓబీసీ వారైనా, ఎస్సీ వారైనా, ఎస్టీ వారైనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంత బెనిఫిట్ కూడా అయితే ఉంటుంది. మినిమం 10th క్లాస్ పాస్ ఉండాలి. 10th ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో కూడా అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. మీరు ఫోన్పే జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మనకి ఫోన్పే రిక్రూట్మెంట్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లై ఫ్రమ్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం చూసిన 2 వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా వీవ్ ఆల్ జాబ్స్ మీద క్లిక్ చేసామనుకోండి, నేను మీకు చెప్పాను కదా ఫోన్పేలో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అండ్ మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ అండ్ సేల్స్లో లీడ్గా, ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్గా, మనకి బిల్ అండ్ రీఛార్జెస్లో మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా, ఫినాన్షియల్ సర్వీసెస్లో అంటే బ్యాంకింగ్ సెక్టర్లో మేనేజర్గా జాబ్స్, లెండింగ్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా పేమెంట్స్గా అసోసియేట్ మేనేజర్, అనలిస్ట్, ఇలా మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. రాజస్థాన్, యూపీ, బెంగళూర్, ఢిల్లీ, లుధియానా, సిక్కర్, నాగ్పూర్, మనకి ఇలా లొకేషన్స్ చాలా అయితే ఉన్నాయి. మన నచ్చిన లొకేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు విజయవాడ అండ్ అదేవిధంగా వరంగల్ కూడా అయితే ఉంది అండ్ ఇంకా స్క్రాల్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి. మీరున్న ప్లేస్లో కూడా జాబ్స్ ఉన్నాయి, డైరెక్ట్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువ మంది బెంగళూరు ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు బెంగళూరు కూడా అయితే వెళ్ళచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడవచ్చు అండి, జాబ్స్ మనకి మెన్షన్ చేస్తున్నారు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ అయితే ఉన్నాయి, బీడీఏ, ఇది ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో. తెలంగాణలో కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఒక జాబ్ మనమైతే నేను మీకు అప్లై చేసేది చూపిస్తాను. ఈ విధంగా కొంచెం కిందకైతే నేను స్క్రాల్ చేస్తాను. ఇక్కడ ఎంత స్క్రోల్ చేస్తుంటే మనకి అన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి ఫోన్పేలో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ నుండి జాబ్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక జాబ్ నేను అయితే సెలెక్ట్ చేశాను. వన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసామనుకోండి, అప్లై నౌ అని చెప్పేది కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు సైన్ నేమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, మన రెజ్యూమెంట్ అప్లోడ్ చేయొచ్చు. లేదా మన కంపెనీ నేము, టైటిల్, ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్, మీరు ఎంత సాలరీ తీసుకోవాలనుకున్నారు, ఈ విధంగా మన డీటెయిల్స్ అనేవి ఇచ్చి, ఫిజికల్గా మనకి ఏమన్నా డిసేబిలిటీ ఉంటే అది కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదా ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే దాని అయితే మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి, మనం ఫిల్ చేయాల్సి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళ కాంటాక్ట్ చేస్తారు. ఈ విధంగా చాలా సింపుల్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్పేలో ఏ ఒక్క జాబ్ వచ్చినా ఫస్ట్ మన ఛానల్ వస్తుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.